అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. అయితే మేము మీకు ఆరోగ్యకరంగా ఉండే విధానాలు అన్నీ కూడా చాలా హీలింగ్స్, మెడిటేషన్స్ చెప్పడమే కాకుండా హెల్దీ కుకింగ్, హెల్దీ టీస్, ఏదైతే మన ఆరోగ్యానికి పనికొస్తాయో వాటి అన్నింటిని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాము. అందులో మనము కమలా పండు అంటాం కదా, కమలా, సంత్రా ఇలా రకరకాలుగా అంటాము, వాటితో కూడా మనము చక్కటి టీ చేసుకోవచ్చు. ఫ్రెష్ వాటినే మనం అందరూ తెచ్చుకుంటాము, తింటుంటాము, ఆ తొక్కలన్నీ పడేస్తూ ఉంటాము. దాని బదులు మీరు ఫ్రూట్స్ తెచ్చుకున్నా సరే ప్రతిరోజు కూడా ఏదో ఒక మీరు ఏ ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ టీ తాగండి. అది చాలా దాంట్లో ఉండే అన్ని మినరల్స్, ఆ ఫ్లేవనాయిడ్స్ అన్నీ కూడా చక్కగా తొక్కలో, మనం జనరల్గా తొక్కలు తినము పడేస్తూ ఉంటాము కాబట్టి ఆ తొక్కలో ఉండే అన్ని మినరల్స్, ఆ హెల్దీ కాంపౌండ్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. అయితే మనం ఈ నారింజ గురించి మాట్లాడేటప్పుడు చక్క నారింజ కాదు, సంత్రం అందాము, లేదంటే కమలాపండు. ఈ కమలాపండు రకరకాలు వస్తున్నాయి, ఏ పండు అయినా పర్వాలేదు. దాన్ని తీసుకుని మనం బాగా శుభ్రంగా కడిగి వీలైతే సాల్ట్ వాటర్లో, గోరువెచ్చని సాల్ట్ వాటర్లో వేసి, ఎందుకంటే పైన వ్యాక్సింగ్ చేస్తున్నారు ఈ మధ్య బాగా షైనీగా కనిపించడానికి, వాటిని మనం తీసుకుని బాగా కడిగిన తర్వాత వాటిని మనం పైన ఆ తొక్కని మనం స్క్రేప్ చేస్తాము. ఒక కాయ ఉందంటే చిన్న కాయ, ఆ కాయను మొత్తము స్క్రేప్ చేసుకుని అది ఒక పక్కన పెట్టుకుని దాంట్లోకి చక్కగా మనము లవంగాలు తీసుకోవచ్చు అన్నమాట. లవంగాలు ఉంటాయి కదా, రెండు కానీ మూడు కానీ లవంగాలు, ఒక రెండు కప్పులు అనుకోండి, ఒక రెండు మూడు లవంగాలు చాలు. వాటిని కచ్చపచ్చ మనం దంచేసుకుని ఒక రెండు గ్లాసులు కానీ రెండున్నర గ్లాసులు నీళ్లు పెడతాము. పెట్టిన తర్వాత ఆ నీళ్లు మరుగుతూ ఉండేటప్పుడు ఈ నారింజ తొక్కలు మనం వేస్తాము. అందులో నారింజ తొక్కలు వేస్తాము, ఈ లవంగాలు కూడా మనం అందులో వేస్తాము. వేసిన తర్వాత కొంచెం చిన్న పీసు మనకు అల్లాన్ని మనం తరిగి ముక్కలుగా తరుక్కోవచ్చు, లేదంటే మనం ఇలాగ కోరుతాం కదా కొబ్బరి, ఇలా ఇలా కోరేదా ఉంటుంది కదా, ఆ కోరేదాంతో మనము ఈ అల్లాన్ని కూడా కోరి అందులో వేస్తాము. అది ఒక పావు స్పూన్ వేసుకోవచ్చు. రెండు కప్పులకి మనం కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఒక రెండు ఒక స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మిరియాలు, ఏదైనా సరే ఇన్ని ఒక ఈచ్ కప్పుకి ఒక మూడు నుంచి నాలుగు మిరియాలు వేసుకోవచ్చు. వాటిని కచ్చపచ్చ, ఏది మనం లవంగము మిరియాలు మనం కచ్చపచ్చ కొట్టేస్తాము, అల్లాన్ని కోరుకున్నాము, ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో మరిగించుకుని చివరిలో మీరు టీ లాగా ఉండాలి, టీ పొడి కూడా ఉండాలి అని అనుకుంటే ఓన్లీ ఒక రెండు వేళ్ల మధ్య ఇంత టీ ఎలా పడతాం అలా తీసి చివరి స్టవ్ ఆపాక అందులో వేసి మూత పెట్టేస్తాము. ఒక మూడు నిమిషాలు మరిగిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వచ్చాక దాన్ని వడగట్టుకుని మీకు స్వీట్ ఏది కావాలనుకుంటే, అంటే పంచదార వాడొద్దు అనుకుంటున్నాం కాబట్టి బెల్లం కలుపుకోవచ్చు, తర్వాత తాటి బెల్లం కలుపుకోవచ్చు, కలకండ కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మనకు వీడియోస్లో వాటిలో వెస్ట్రన్ వీడియోస్లో వేడి దాంట్లో వేడి నీటిలో వేడి టీలో హనీ కలుపుకోవచ్చు అనేది, హనీతో కలుపుకోండి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హనీతో కలిపి తాగకూడదు, అప్పుడు బాగుంటుంది, మనకు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది, కానీ అది లోపలికి వెళ్ళి ఒక పాయిజనస్గా తయారవుతుందని చాలా ఎమినెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్లు అందరూ చెప్తూ ఉన్నారు. కాబట్టి వేడి దాంట్లో మాత్రము మనము తేనె కలపద్దు. అది చల్లగా ఉన్నప్పుడు మీరు ఒకవేళ చల్లగా తాగదలుచుకున్నారనుకోండి తేనె కలుపుకుని తాగొచ్చు, లేదనుకుంటే మాత్రం పటిక బెల్లం కానీ, బెల్లం కానీ, తాటి బెల్లం కానీ మీరు అది కలుపుకుని చక్కగా మీరు తీసుకోవచ్చు. అది మీరు ఏ టైంలో ఉన్నా తీసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, నైట్ పడుకునే ముందు తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా మనకు అందులో విటమిన్ సి ఉంటుంది, చాలా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, చాలా ఆరోగ్యకరంగా ఉండి ఫ్రెష్నెస్ ఉంటుంది అన్నమాట. మరి ఏదైనా పని చేయాలి అంటే దానికి కావాల్సిన ఒక ఎనర్జెటిక్గా మీరు ఫీల్ అవుతారు. తర్వాత ఈ లవంగాలు వాటి వల్ల కూడా శ్లేష్మం ఎలా ఉంటుందంటే లంగ్స్లో ఉండే ఇదంతా కూడా కొంచెం తగ్గి ఆరోగ్యానికి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ.